మరి ఈరోజు వాళ్లతో సరి సమానంగా మీరు ఈరోజు రాజ్యాంగ అధికారంలో కలిగి ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక పిల్లల మీటింగ్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిల గురించి మీకు ప్రస్తావన అవసరమా నాలుగు సంవత్సరాలకు ఉదాహరణ మారుస్తాడు అది అసలు ఎంత చండాలంగా ఉందో తెలుసా ఎంత చండాలమైన మాట తెలుసా ఆయన లీగల్గా పెళ్లి చేసుకున్నాడు ఇల్లీగల్గా మీలాగా ఎక్కడెక్కడో దుకాణాలు పెట్టలేదు మరి దాన్ని ఎందుకు మీరు ట్రోల్ చేస్తున్నారు ఈరోజు మీ మీదకి వచ్చింది మరి మీరు చేయండి ఆ రోజు షర్మిలమ్మ పెట్టింది కదా నాకేం అవసరం నాకు మొగుళ్ళెడా అనింది ఈరోజు మీరు చెప్పండి మా నాన్నగారికి అమ్మగారు లేరా జయచిత్రతో ఏం పని ఇదంతా అబద్ధం ఆ ట్రోలింగ్ ఏజెస్ వాళ్ళని పట్టుకునే చెప్పండి నోరు విప్పండి ఎందుకు దాక్కుంటారు నిజమేనేమో మీరు మీరు ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడినప్పుడల్లా వీళ్ళు ఇవే విషయాలు వెలుగులోకి తెస్తారు మీరు ఒకటి వాళ్ళు ఒకటి ఇంకేం చెప్పాలి చెప్పండి మీరు మాట్లాడతారు వాళ్ళని మాట్లాడియకన్నా చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇటువంటి విషయాలు వెలుగులోకి తెచ్చేటప్పుడు మీరు చాలా మీరు చాలా నాణ్యతమైన మాటలు అంటే చాలా క్వాలిటీ మాటలు మాట్లాడండి ఇవి మాట్లాడొచ్చు ఇవి మాట్లాడకూడదు స్క్రిప్ట్ రాసే వాళ్ళని అడగండి అరే ఇది పిల్లల మీటింగ్ రా ఎందుకు ఈ గాలి ఈ గాలి కబుర్లన్నీ చెప్తారు ఇవన్నీ చెప్పే చూడు వాళ్ళందరినీ చలరేగి ఈరోజు వాళ్ళు పిల్లగాలే ఈరోజు వరదగాలే ఈరోజు తుఫాన్ లాగా మారి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ను తగలబెడుతున్నారు వీళ్ళు అవసరమా అన్న విషయాన్ని మీరు ప్రస్తావించండి అంతేగాని మీరు ఏ మాట అంటే ఆ మాట మాట్లాడడం అవతల వాడు వంద మాట మాట్లాడితే మీరు సమాధానం చెప్పకపోతాం ఇదంతా నిందను ఒప్పుకోవడమే నిందను మీరు నిజం చేస్తున్నారు చెప్పండి జయచిత్రం తీసుకురండి ఖచ్చితంగా ఇదంతా తప్పు నేను ఏ సినిమా హీరోని అనుభవించలేదు నాకు గారు ఒక్కళ్ళే అని చెప్పండి రాజశేఖర రెడ్డి గారికి మా విజయం మొక్కతే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మగారిని ఆవిడతో ఏం పని అని చెప్పండి సో ఖచ్చితంగా ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు అవి ట్రోలింగ్ నిజమో అబద్ధమా మనకు తెలియదండి బట్ దాన్ని బట్టి జనాలు ఇలా అనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మీరు ఒకటి అనడం వల్లే కదా ఇవన్నీ వచ్చినాయి సో మీరు మీరు అనడం కాదండి మీరు గతంలో మూడు పెళ్ళిళ్ళు అన్నారు ఈ జయచిత్ర విషయం వెలుగులోకి వచ్చిందండి రాలేదుగా నిజంగానే మూడు మీరు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈరోజు మీరు నాలుగు అన్నారు నాలుగు ఎవతండి నాలుగురు ఎవరు వస్తారు చెప్పండి అదే రకంగా నాలుగు సంవత్సరాలకు ఒప్పు ఉన్నారు దాన్ని ఒప్పుకోవట్ల దానివల్ల ఈ ట్రోలింగ్స్ అన్ని ఇవి నిజమో అబద్ధమో మా గాలి కబుర్లో మనకైతే తెలియదు సో ఖచ్చితంగా ఈ విలువైన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చి నిజ నిజాలు బయటకు వచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాతివ్రత్యాన్ని మీరు నిరూపించాల్సిన బాధ్యత